వైసీపీ క్యాండిడేట్ ని నరేంద్ర గారు వచ్చారని పక్క వచ్చారని అటు పక్క వైసీపీ వాళ్ళు అందరూ ప్రెసిడెంట్ సర్పంచ్ అందరూ కలిసి నా మీదకి వచ్చి ఒకసారి అందరూ కలిసి మీద పడి దాడి చేసి కొట్టారు. పేర్లు ఐడియా ఉన్నాయి? జాన్సన్, మంచాల జాన్సన్, మాతంగి శ్యామరావు, మాతంగి యేసు, మాతంగి బుల్లి, ఆడవాళ్ళు కూడా పెరిగి ఆడవాళ్ళు కూడా వచ్చిందని అమ్మకాలు దొరుకుతా ఉన్నాయి. తెలిసిన నేపథ్యంలో మేము ఈరోజు చర్చను పరిశీలించడానికి వెళ్ళాం. ముఖ్యంగా ఏంటంటే మరి కొంతమంది అమాయకులు అధికార పార్టీకి సంబంధించిన వైకాపా నాయకులు రెచ్చగొట్టి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ఇది సక్రమమా అక్రమమా చెప్పండి అని. నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ అయ్యంలో ఈ గ్రామంలో ఏం జరిగింది, అభివృద్ధి ఇవన్నీ వీటి మీద మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఏంటంటే ఇవాళ ఎందుకంటే ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో గ్రామ పంచాయతీ రెజల్యూషన్ ఏది ఆ చెరువులో మట్టి తవ్వడానికి ఒక రెజల్యూషన్ చేశారు అంతేగాని దీనిలో ఎక్కడ ఈ పంచాయతీలో ఎన్ని రోడ్లు ఏ రోడ్లు మట్టి తోలాలనుకుంటున్నారు, అలాగే కాలనీలో ఎక్కడ ఎంత తోలాలనుకుంటున్నారు, ఏంటి వాటికి సంబంధించిన వివరాలు ఏమీ లేవు. ఒక రెజల్యూషన్ చేశారు. ఇప్పుడే ఈ రెజల్యూషన్ బయటికి తీస్తే ఏంటంటే కొంతమంది మా సంతకాలు కాదు, మా సంతకాలు కాకుండా యోచన చేశారు అనేది చెప్తా ఉంటారు వేరే విషయం. ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే నన్ను ప్రశ్నించారు అది ఇది అక్రమమా సక్రమా అని. ఇప్పటివరకు నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నేను ఎండిఓతో మాట్లాడాను, ఎంఆర్ఓతో మాట్లాడాను, ఇక్కడ ఉన్న పంచాయతీ అధికారులతో కూడా నేను మాట్లాడాను. రిజల్యూషన్ మాత్రమే చేశారు తప్పితే అవ్వటానికి ఎటువంటి అనుమతులు కలెక్టర్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ, ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళు, పంచాయతీ వాళ్ళదే. మరి రిజల్యూషన్ చేసిన వాళ్ళు ఎందుకు ఏ పనులు చేయాలి, ఏ విధంగా తీయాలి, ఏటికి తోలాలనేది ఒక పర్మిషన్ తెచ్చుకోకుండా కలెక్టర్ అనుమతి లేకుండా ఏ విధంగా తవ్వుతా ఉన్నారు? కలెక్టర్ అనుమతి లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా తవ్వటం అంటే అది అక్రమం ఉంటుంది లెక్క. కాబట్టి మెయిన్ డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరి ఇష్టమైతే వాళ్ళు తవ్వుకోటాలో, అదేమంటే గతం గురించి ప్రశ్నిస్తారు. గతంలో తప్పులు జరిగితే ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. గతంలో ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్లో చేసాము, దానిలో తప్పులు ఉన్నాయనుకో అధికారం మీది ఏదైనా చేసుకోమని నేను చెప్తున్నా, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అక్కడికి వచ్చి కొంతమంది మేము వైఎస్ఆర్ పార్టీ అనో జగన్ జిందాబాద్లో కొట్టుకుంటే నడిచేదేం లేదు. మీరు జగన్ జిందాబాద్లు, వైఎస్ఆర్ జగన్లు, వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్లు కొట్టుకుంటే మీరు చదివే అక్రమంగా చదివే సక్రమం అయిపోయింది.